మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అచ్చెన్నాయుడు భార్య బిడ్డలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు లోకేష్ కనీస సమాచారం ఇవ్వకుండా బలవంతంగా కిడ్నాప్ తరహాలో తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన విధానంపై కుటుంబ సభ్యులు ఆవేదన. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన చంద్రబాబు లోకేష్ టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన చంద్రబాబు లోకేష్ కక్ష సాధింపులో భాగంగానే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. ఆధారాలు అక్రమ అరెస్ట్ చేశారన్న విషయం అధికారుల ప్రెస్ మీట్ ద్వారా బయటపడింది. ప్రెస్ మీట్ లో అధికారుల టెన్షన్, మాటల్లో తడబాటే అందుకు నిదర్శనం. వారిపై సీఎం జగన్ ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో వారి ముఖభావాలు చెప్పాయి. అచ్చెన్నాయుడు అరెస్టుతో మరోసారి జగన్ రాజ్యాంగాన్ని ఖూని చేశారు, చట్ట నిబంధనలను తొంగలో తొక్కారు. దేశమంతా ఒక రాజ్యాంగం అమల్లో ఉంటే మన రాష్ట్రంలో జగన్ సొంత రాజ్యాంగం అమలు, పౌరుల ప్రాథమిక హక్కులను కలరాస్తున్నారు. అచ్చెన్న కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో పాటు రాష్ట్రం మొత్తం అండగా ఉంటుంది. బీసీ సంఘాలన్నీ అండగా ఉంటాయి. అచ్చెన్న అరెస్టు రాజ్యాంగం పై జగన్ దాడి, పౌరుల ప్రాథమిక హక్కులపై జగన్ దాడి, బీసీలను అణిచివేసే వైసీపీ కుట్రగా పేర్కొన్న చంద్రబాబు లోకేష్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.